సికింద్రాబాద్ లో జరిగిన సంఘటన, యువకులల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన, ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం, ఏమాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం, మీరు తల వెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను, ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం. మేము మహాత్మా గాంధీ వారసులం. దేశ స్వాతంత్రాన్ని శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు, హింసకు మద్దతు ఇవ్వదు. ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులకి సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆలోచన ప్రభుత్వం చర్చల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని పరిపాలనలో ఒక మంచి చర్యలకు దారితీయాలి. కానీ ప్రభుత్వం వాళ్ళని చేతగాని వాళ్ళుగా, వాళ్ళు ఏం చేసినా లెక్కలేనితనంగా, చేసే వాళ్ళని అవమానించే విధంగా, లేకపోతే చేసే వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడంతో అసహనానికి ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం, పరిష్కరిస్తాం. ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే. హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమైంది. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి యొక్క ఆదర్శం దేశ సైన్యంలో పనిచేసి దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన. వాళ్ళ సోదరుడు ప్రయత్నం చేసిండు, ప్రమాదం వల్ల అతను సైన్యంలో చేరలేకపోయిండు. వాళ్ళ సోదరిమాని చేసింది ఇవాళ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుంది, తను కూడా భారత సైన్యంలో పనిచేయాలనుకొని ప్రయత్నం చేసిండు. 2 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్లకు పోయి దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యి రాత పరీక్షలు రాసే సమయంలో ఇలాంటి తలాతోక లేని నిర్ణయాల వల్ల, విధానపరమైన ప్రకటనల వల్ల గందరగోళానికి గురయ్యి వేలాది మంది నిన్న నిరసన తెలపడానికి వచ్చింది. వాళ్ళని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళను పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీఛార్జీ చేయడంతో అక్కడ గందరగోళమైన పరిస్థితులు వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఎవరెవరి మీద దాడి చేస్తారో, ఏం జరుగుతుందో తెలియని క్షణికావేశంలో అక్కడ హింస జరిగింది. ఆస్తులు ధ్వంసం చేసిండ్రు, ఇది మంచిది కాదు. కానీ సంవయనం పాటించాల్సిన పోలీసులు సంవయనం పాటించకుండా కాల్పులు జరపడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ యువకులు బలైనారు, కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య. ఈ చర్యలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ బాధితులతో మాట్లాడాల్సిన వదిలేసి ఢిల్లీలో పోయి అమిత్ షాతో కూర్చొని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఇప్పుడు తీర్క దొరికింది వాళ్ళకు. ఈ ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లు ఏదో పెట్టిండు, దీని మీద ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి, చర్చను మొత్తం తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కిషన్ రెడ్డి, కేటీఆర్ పాల్పడుతున్నారు. డ్రామారావు ట్విట్టర్లో పెట్టిండంటే దానికి కిషన్ రెడ్డి గారు స్పందించిందంట. ఏం నాటకం ఆడుతున్నారు మీరు ఇద్దరు కలిసి? మీరిద్దరు తోడు దొంగలే కదా. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కొన్ని లక్షల సీసీ కెమెరాలు పెట్టబడ్డాయి. లక్షల మంది ఈ జనాలు ప్రయాణం చేసినటువంటి రైల్వే స్టేషన్లు కానీ, బస్సు స్టేషన్లు కానీ అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్స్ ఎవరైనా పారిపోయినా లేదా క్రిమినల్స్ ఎవరైనా వచ్చినా, అంటే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి వ్యవస్థలుగా కాపలా ఉండేటువంటి ప్రాంతాలు అవి. మరి గత 2 రోజులుగా వాట్సాప్లలో పూర్తిగా వాళ్ళు పెట్టుకొని
ముందే తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నియంత్రించకపోయినటువంటిది మరి దీనికి ప్రభుత్వాన్ని ఇలా దోచుకుని నిలబెట్టే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందా రాష్ట్ర ప్రభుత్వమే ఈ పిల్లల రూపంలో ఈ విధ్వంసం సృష్టించిందా రాష్ట్ర ప్రభుత్వమే అల్లకల్లకు తావిచ్చిందా అనేటువంటిది ఇలా అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే నిన్న గవర్నర్ గారి దగ్గర కూడా ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ జనరల్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు కానీ గవర్నర్ గారి కార్యాలయాలు కానీ అత్యంత భద్రతతో కూడుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రాంతాలు ఇవి ఎవరైనా నిరసన చెప్పాలంటే కూడా సర్టన్ ప్లేస్ వరకు సర్టన్ లిమిట్ వరకే పోతారు తప్ప అంతకంటే ముందు పోరు కానీ కావాలని అలవ్ చేసి గవర్నర్ గారి ఇంటి ముందే ఈ విధ్వంసం అంతా సృష్టించి సైకిల్ మోటార్ కాలపెట్టి ఇలా ప్రభుత్వం ఏం మెసేజ్ పంపిందో మనకు అర్థమవుతా ఉంది ఆ తదుపరి ఇవాళ మళ్ళీ ఈ సంఘటన జరగనటువంటిది ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ చీమ చిటుక్కుమంటే కూడా పట్టుకోగలిగే పోలీస్ సామర్థ్యం ఉందని చెప్పేటువంటి మాలాంటి వాళ్ళు కానీ ఊరిపోతా అంటే టక్కన పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ వ్యాన్లు పెట్టి మీరు ఏదో పోతున్నట్టు అంటే మా ఫోన్లని ట్యాప్ చేసి ఫోన్లలో ట్యాప్ చేసి మాలాంటి వాళ్ళ మూమెంట్ రిస్క్ చేసే ప్రభుత్వం మరి కొన్ని వందల మంది బాజాప్త ఫిక్స్లు పట్టుకొని అందులో వేలాది మంది గుమ్మిటువంటి లక్షలాది మంది ప్రయాణం చేసే రైల్వే స్టేషన్లు వీళ్ళు చొరబడతా ఉంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయినారు మరి పోలీసు రక్షణలోనే పోలీస్ తెలిసే ఈ చర్య జరిగింది అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీసీ కెమెరాల వ్యవస్థ ఉండగా ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండగా లా అండ్ ఆర్డర్కు మారుపేరు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బాకాలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి సింగపూర్ లాంటి కమాండ్ కంట్రోల్ సెట్ పెట్టుకొని ప్రతి నిమిషం వాచ్ చేసిన ప్రభుత్వం మరి ఇంత గలాటా జరుగుతున్న దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆస్తులు వేరు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు వేరు కాదు టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచేటువంటి డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగేటువంటి డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా అవి బస్టాండ్లు అయినా రైల్వే స్టేషన్లు అయినా అవి ఎయిర్పోర్ట్లు అయినా అది అవి ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించేటువంటి బాధ్యత కేంద్ర పరిధిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉంటుంది కానీ ఈ రైల్వే ఆస్తుల మీద మా నియంత్రణ ఉండదు రైల్వే ప్రొటెక్షన్ మాత్రమే చేస్తుంది ఎస్ రైల్వే స్టేషన్లలోకి ఇంతమంది రావడానికి రైల్వే పోలీసు కాదు కదా కారణం నువ్వు వేలాది మందిని రైల్వే స్టేషన్ చొప్పించి ఇవాళ విధ్వంసం జరుగుతున్నప్పుడు రైల్వే పోలీసుల వాళ్ళ కర్తవ్యం అది అనేటువంటి భావన వ్యక్తం చేయడం ఇది చాలా బాధ్యత లేనటువంటి మాటలుగా నేను భావిస్తా ఉన్నా ఇవాళ 8 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడ కూడా అలజడి లేకుండా హింసకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా గొప్ప కలిసిమెలిసి ఈ దేశాన్ని గొప్పగా ముందు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఏదో అల్లకల్లోలం చేయాలి అప్రతిష్ఠి పాలు చేయాలనేటువంటి ఒక నీచమైన కుట్రలో భాగమే ఈ చర్యలు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఖచ్చితంగా దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కుట్ర చేసిండ్రు ఎవరు పాల్గొన్నారు ఎవరికి దీని కార్యక్రమంలో నిగ్గు తెల్చాలి లేకపోతే ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి మేము కేంద్రాన్ని కూడా తెలియపేటువంటి ఆస్కారం ఉంటుంది